అధికార పార్టీపై రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతున్నది గ్రామాల్లో ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు అడ్డుకుంటుండడం ఎందుకు నిదర్శనంగా నిలుస్తున్నది అయితే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి గులాబీదనం ఎన్ని ప్లాన్ చేసి అమలు చేసినా ఫలితం కానరానున్నట్టు తెలుస్తున్నది దీంతో ఏం చేయాలో తెలియక బీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం ఇక ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది గ్రామాల్లో కుల సంఘాలు కాలనీ అసోసియేషన్లు ఉద్యోగ ఉపాధ్యాయ గ్రామీణాభివృద్ధి కమిటీలు ఇలా అన్ని సంఘాలతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి హామీలు గుప్పిస్తున్నది చేపట్టబోయే అభివృద్ధి పనులు నిధుల కేటాయింపు గురించి వివరిస్తున్నది ఆయన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రానట్టు తెలుస్తున్నది అధికారంలో ఉన్న ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కరించలేదని కనీసం తమ గోడును కూడా వినలేదని ఇప్పుడు ఓట్లు అడిగేందుకు ఎలా వస్తున్నారని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం దీంతో ఏం చేయాలో అర్థం కాక గులాబీ నేతలు సతమతమవుతున్నారు ఇక గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారు పథకాలు అభివృద్ధి పనుల గురించి ప్రశ్నిస్తున్నారు సమస్యను చెప్పుకుందామంటే సమయమేవని మీరు ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎందుకు వచ్చారని అడ్డుకుంటున్నారు గురువారం రాజేంద్ర నగర్లో ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ కు నిరసన ఎదురైంది కాలనీలో సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి వచ్చారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్పుతో కొడతాం వెళ్ళిపోండి అంటూ మండిపడ్డారు దీంతో చేసేదేం లేక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేయకుండానే వినిదిగారు చేవెళ్లలో ఎమ్మెల్యే కాలయాదయ్య సైతం మహిళలు వెనక్కి పంపించేశారు మంత్రులు గంగుల కమలాకర్ కుప్పుల ఈశ్వర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ బోధన ఎమ్మెల్యే షకీల్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంతాని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమదుకు సైతం గ్రామాల్లో నిరసనలు ఎదురయ్యాయి ఇక ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు నిలదీస్తే సమయమతో ఉండాలని అభ్యర్థులకు పార్టీ అధిష్టానం ఇప్పటికే సూచించింది సహనం కోల్పోకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పాలని దిశానిర్దేశం చేసింది సమస్యల పరిష్కారానికి భరోసా ఇవ్వాలని పేర్కొన్నది ప్రజల నుండి నిరసన వ్యక్తమైన సందర్భంలో సహనం కోల్పోతే పార్టీకి నష్టమని చెప్పింది దీంతో సమస్యలపై ప్రజలు నిరసన తెలిపితే గులాబీ నేతలు అక్కడి నుండి మౌనంగా వినుదిరుతున్నారు ఇక పోలింగ్కు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉన్నది అసంతృప్తి నియోజకవర్గమంతా వ్యాపిస్తుండడంతో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకున్నది దీంతో గ్రామాలు కాలనీలు డివిజన్లలో ముఖ్య నేతలతో అభ్యర్థులు ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నారు అభివృద్ధి పనులు పెండింగ్ పనుల పూర్తికి హామీలు ఇస్తున్నారు అయితే వాటిని వారు నమ్ముతారా లేదా ఓటు వేస్తారా హ్యాండ్ ఇస్తారా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు ప్రచార పర్వని గులాబీ బాస్ కేసీఆర్ అన్ని తానే నడిపిస్తున్నారు ఒకవైపు సర్వే రిపోర్టులు ఇంటెలిజెన్స్తో మరోవైపు నియోజకవర్గాల వారం నుండి సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు ఎలా ముందుకు పోవాలనే దానిపై నేతలకు సూచనలు చేస్తున్నారు ప్రచారంలో ఏ ఏ అంశాలపై మాట్లాడాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి వారికి ఏ హామీ ఇవ్వాలనే స్క్రిప్ట్ను సైతం ఇస్తున్నారు అయినప్పటికీ ప్రచారంలో నిరసనలు ఎదురవుతుండటంతో గులాబీ బాస్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం